విశాఖ జిల్లా పరవాడ మండలం ఫార్మసిటీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందారు. ఈర్కోడ్ రింగ్స్ యూనిట్ 2 వద్ద కార్మికుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఫార్మసిటీ నుండి విషవాయువు లీక్ అవడంతో సత్యనారాయణ అనే కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారని కార్మికులు తెలిపారు. దీంతో పలు అనుమానాలకు దారితీస్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలని, ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నిర్ధారిస్తాడు, అందుకని లాన్ సర్టిఫికేట్ అని కుటుంబం చెప్తుంది. మీరేమంటారు? బయట సర్టిఫికేట్ అంటారా? అందుకే వివరాలు పక్కగా తెలియజేయాలి. ఎన్ని 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 రోజులు అయింది ఆయన ఉద్యోగంకి వచ్చి, ఎన్ని నెలలు అయింది? సత్యనారాయణ అనేటువంటి కార్మికుడు మృతి చెందడానికి కారణం అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి మెడికల్ చెకప్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా లేవు. పోస్ట్ మార్టం కూడా నిర్వహించకపోవడం చాలా అన్యాయం. దాని మీద కుటుంబీకులు అభ్యంతరం తెలియజేయడంతో మళ్ళీ పోస్ట్ మార్టం తీసుకెళ్లినటువంటి పరిస్థితి, అంటే గోప్యంగా ఉంచడం, నాటకాలు ఆడడం, యాసవేయడం అనేటువంటిది యాజమాన్యం చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే కార్మిక చట్టాలు పూర్తిగా ఉల్లంఘిస్తూ ఉన్నారు, భద్రతా ప్రమాణాలు పూర్తిగా వైఫల్యం ఈ పరిశ్రమలో. ఏ రకంగా అంటే ఇప్పుడే మేము కార్మికులు కనుక్కున్నాం, సేఫ్టీ షూ ఉండదు, మాస్క్ ఉండదు, కనీసం కళ్ళద్దాలు ఉండవు. పూర్తిగా వలస కార్మికుల యొక్క చట్టం ఏదైతే మైగ్రేషన్ యాక్ట్ ఉందో యాక్ట్ను కూడా వీళ్ళు ఉల్లంఘిస్తూ ఉన్నారు. మరోవైపు హాస్పిటల్ నుండి ఏ రకమైన పిఎం కానీ పోస్ట్ మార్టం సంబంధించినట్టు చేయకుండానే తీసుకొచ్చి లంకిలపాలెం అప్పగించినటువంటి పరిస్థితి, అంటే యాజమాన్యం కావాలని గోప్యంగా ఉంచడంతో పాటు చట్టాలను ఉల్లంఘించడం, వీళ్ళంతా కూడా సమగ్రమైనటువంటి విచారణ చేయాలా, ఇలాంటి పరిశ్రమల మీద ఎంక్వైరీ నిర్వహించాలా, ఎంక్వైరీ చేసినటువంటి నివేదికలు బయట పెట్టాలా, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తూ ఉన్నారు. బయట చచ్చిపోయాడని చెప్పడానికి కంపెనీలో పని ఒత్తిడి సందర్భంలో, ఇస్వాయిల్ లీక్ అయిన సందర్భంలో మృతి చెంది ఉంటాడని కార్మికులు చెప్తా ఉంటే, ఆ కార్మికుని తరలించేటప్పుడు చచ్చిపోయాడు అనేసి యాజమాన్యం చెప్తా ఉంది. ఏదేమైనా మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి కార్మిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలా,